చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, నీ సమస్య ఏమిటో కూడా నాకు తెలియదు. అది కాదండి, నీకేదైనా కష్టం జరిగింటే దానికి పరిష్కారం మా పెద్ద కొడుకు కృష్ణమనాడు చెప్తాడు. నీ పెద్ద కొడుకే తప్పు చేస్తే? అచ్చమ్మ, ముందు నాకు మీలాగే కోపం వచ్చింది, కానీ అమ్మాయి చెప్పినంత విన్నాక చాలా బాధేసింది. ఇది మీ కుటుంబ సమస్య కాబట్టి మీతో చెప్పుకుంటే న్యాయం జరగదని మొత్తం నా దగ్గరకు చెప్పింది ఆ అమ్మాయి. బలరామయ్య గారు అంత చౌకబారు మనిషి కాదు. కొడుకు తప్పు చేసినా పెద్ద ఆయనతో చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని చెప్పానా? అసలేం జరిగిందమ్మా? నేను కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తుండేదాన్ని. ఊరు పనుల మీద అక్కడికి వచ్చిన కృష్ణమరాయుడు గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. ఈ మధ్య సిటీకి వచ్చిన ఆయన నన్ను చూడకుండా మొహం చాటేస్తుంటే బాధతో నిలదీస్తే నేనెవరో తెలియదన్నారు. ఈ ఊళ్ళో ఇంకో పెద్ద దిక్కని మీకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని వచ్చాను. నీకు కృష్ణమరాయుడికి సంబంధం ఉందని నేను ఎలా నమ్మాలి? ఇదే మాట నేను అడిగితే వంశ పారంపర్యంగా వస్తున్న ఈ కంకణాన్ని మా ప్రేమకు గుర్తుగా ఇచ్చారు. అయితే కృష్ణమనాయుడు చేతికున్నది? అది నకిలీదండి. ఇది ఇది కృష్ణమనాయుడిది. కృష్ణ, ఈ అమ్మాయి చెప్పిందంత నిజమేనా? నిజం కాకపోతే పిచ్చి పిచ్చి కథలు చెప్పడానికి ఆ పిల్లకేమైనా సరదానండి? మీ గురించి నాకు తెలుసు, మీరు అలా చేసుండ్రు కాదని చెప్పండి. ఇంత జరుగుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన తప్పు చేసే ఉంటాడు. ఇదంతా అబద్ధం అని చెప్పండి అన్నయ్య. ఎలా చెప్తాడయ్యా? ఎదురుగా కొండంత సాక్ష్యం ఆ కంకణం కనిపిస్తుంటేను. అబ్బో, ఏంటో అనుకున్నాను, చాలా చిత్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. పూజారి గారు, మన ఊళ్ళో చెల్లెలి పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకున్నా లేదా ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నా ఊరు బహిష్కరించే శిక్ష ఏదో పడే ముందు పెద్ద ఆయన ఇలాంటి తీర్పు ఇచ్చినట్టు నాకు గుర్తు. అవునమ్మా, ఆయనే ఇచ్చారు. చాలు, ఆపండి ప్లీజ్. ఇప్పుడు మీరందరూ కలిసి నేనేం చెయ్యాలని చెప్పాలనుకుంటున్నారో? క్షమించండి, నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు. ఇంకేంటే చెప్పేశావుగా, పూర్తిగా చెప్పేసింది ఇంకేం లే. చెప్పనివ్వండి అమ్మా, చెప్పేదంతా మీ మంచికేగా. ఆ రోజు నేను చెప్పింది విన్న ఆనందం. నా ప్రేమను నిర్లక్ష్యం చేసినప్పుడే వాళ్ళ ప్రేమ చచ్చిపోవాలనుకున్నాను. నాన్నగారిని చంపినప్పుడే వాళ్ళని తెగ నరకాలనుకున్నాను. అందుకే జోగులు భార్య చేత నాటకం ఆడించి వాళ్ళ ముగ్గురన్న దమ్ములకి పెళ్లి కాకుండా చేశాం. దొంగ కోళ్ల పంజంతో ఊరి ప్రజల సానుభూతి కూడా సంపాదించుకున్నాం. నాతో బాలకి పెళ్లి, నరకానికే పాస్పోర్ట్. ఈ సాక్ష్యంతో వాళ్ళ కుటుంబం అల్లకల్లోలో మనకు ఆనందం. ఇది జరిగిందండి, మీ కుటుంబం మీద కక్ష సాధించడానికే ఈ పెళ్లి నాటకం. అచ్చమాంబ, ఒక్క అడుగు వెనక్కి పడిందంటే 100 అడుగులు ముందుకు వేసే వంశం మాది. నన్ను దెబ్బగొట్టాలనుకున్నావు, నువ్వే పీకల్లోతుకి కూరుకుపోయావు. ఇదంతా నా ప్లాన్. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా స్నేహితుడు సత్యం భార్య. సత్యం, నాన్నగారు, ఆ రోజు అచ్చమామపై సానుభూతితో ఊరందరి మధ్యన మీరు మాటిచ్చిన తర్వాతే తెలిసింది చెల్లెలు ప్రేమ విషయం. అదే రోజు మన కుటుంబానికి తాను చేయబోయే ద్రోహం గురించి కూడా తెలిసింది. ఊరందరి సానుభూతి సంపాదించిన అచ్చమామతోనే తన దుర్మార్గాన్ని బయటపెట్టించాలని ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్నామే తప్ప మిమ్మల్ని ఎదిరించాలని కాదు. ఇందులో మా తప్పేమైనా ఉంటే క్షమించండి. కృష్ణమనాయుడు, ఏమిట్రా ఊరు జనం అందరి ముందు నా దుర్మార్గాన్ని బయటపెట్టానని సంబరపడిపోతున్నా? ఒరే, నేను నిన్ను తక్కువగా అంచనా వేయలేదు గాని నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. ఇదిగో వీళ్ళెవరూ ఊరు జనం కాదు, నా మనుషులు. నేను మంచిగా ఉందా అనుకున్నా, మీ కుటుంబం నన్ను మంచిగా ఉండనివ్వటం లేదురా.
కృష్ణమనాయుడు, నీ చేతుల మీద నేను చావాల్సి వస్తే నాతో పాటు నా పగ కూడా చచ్చిపోవాలరా. పగ వీళ్ళ వీళ్ళ ప్రేమ నుంచి పుట్టుకొచ్చిందా? వీళ్ళ ప్రేమ చచ్చిపోవాలి, వీళ్ళిద్దరూ చచ్చిపోవాలి. ఒరే, వీళ్ళకిచ్చిన తాంబూలాల్లో విషం కలిపానరా, అవి నోరు పండించే తాంబూలాలు కాదురా, కడుపు మండించే తాంబూలాలు. ఆగు కృష్ణమనాయుడు, నాకు నీ బలము తెలుసు, నీ బలహీనతలు తెలుసు. నేను నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను. ముందు నీ తల్లిదండ్రులను కాపాడుకుంటావో, లేదా నీ చెల్లెలు పెళ్లి జరిపించి నీ పంతం నెగ్గించుకుంటావో, నీ ఇష్టంరా. ఒరే, ఇంకా చూస్తూ నిలబడతారేంట్రా? కృష్ణమనాయుడు బలహీనుడు, జాలి దయ కనికరం ఏది లేకుండా వేసేయండి రా వాణ్ణి, వేసేయండి. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే నా కళ్ళకు ఏమరపాటును మైకం కమ్మవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉన్నారంటే నా కంటి పాప పెద్దదవుతుంది, లోకమంతా పెద్దదిగా కనిపిస్తుంది, జాగ్రత్త పెరుగుతుంది.
పట్టణంలోని పవర్, ఇది నా మీసంలోని పగరు. రండి రా, రండి రా, రండి. చెప్పవే అచ్చమాంబ, నా జనం నా జనం అన్నావుగా, ఏరి నీ జనం, తమ్ముంటే రమ్మను. ఆగా ఆగా ఆగా, పిచ్చిదాన, ఇప్పుడు నీ చావు కూడా నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. అచ్చిమాంబ, నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను. మా సంతోషాన్ని ఆనందాన్ని ప్రతిక్షణం చూస్తూ ఒక మంచి మనిషిగా మారి జీవితాంతం ఆనందంగా గడిపేస్తావు. మా విజయాన్ని చూసి క్షణక్షణం కుమిలి నీలో నువ్వు కుళ్ళి చచ్చిపోతావు, తెలుసుకో. కృష్ణమనాయుడు.